ఒకటవ ఛానల్ చీరల సారీ సారీ చీరల సారీ సబ్‌స్క్రైబర్స్ అందరికి కూడా పేరుపేరున ధన్యవాదాలండి మన చీరల సారీ సారీస్ లో చాలా మంది కుప్పడాలు అడుగుతూనే ఉన్నారు నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను బట్ ఏంటి అంటే సెంటిమెంటల్ గా కూడా ఫస్ట్ బ్లూ కలర్ పెడుతున్నాను అన్నమాట అందరూ చాలా ఇష్టపడుతున్నారండి బ్లూ కలర్ ఏంటి ఉషా గారు ఏ కుప్పడాలు చూసినా బ్లూ కలరే పెడుతున్నారు అని అనుకోకండి ఎందుకంటే ప్రతిదానికి కూడా ఇది బాగా ఇష్టపడుతున్నారు అన్నమాట ఈ కలర్ అనేది అలాగే ఆర్నమెంట్స్ కూడా బ్లూ కలర్ కి బాగా సెట్ అయిపోతాయండి ఇటు గోల్డ్ అయినా అటు సిల్వర్ అయినా కూడా మీకు ఐ మీన్ అంటే రాళ్ళ సెట్లు ఉంటాయి కదండి వైట్ స్టోన్ సెట్స్ డైమండ్ సెట్స్ గాని ఏవైనా గానీ ఈ బ్లూ కలర్ సారీస్ కంటే ఆర్నమెంట్స్ బాగా ఈజీగా సెట్ అయిపోతాయండి సో కాస్ట్ అయితే మీ అందరికీ తెలుసు కదండి 4800 అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి మంచి కడి బోర్డర్ వచ్చింది అన్నమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కి కింద బోర్డర్ వచ్చి కంచి బోర్డర్ వచ్చిందన్నమాట అండి అలవర్ సారీ వచ్చేసి చెక్స్ వచ్చిందండి అంటే పింక్ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చిందండి సారీ అయితే మాత్రం చాలా అంటే చాలా నైస్ గా ఉంది మీకు ప్యారెట్ గ్రీన్ లో కావాలి కంచి బోర్డర్ లో కావాలి అనుకుంటే మాత్రం చూడండి బట్ మామూలు బోర్డర్ కంటే కంచి బోర్డర్ అనేది ఏంటి అంటే కొంచెం డల్ ఫినిషింగ్ ఉంటుందండి సో డల్ ఫినిషింగ్ లో ఏంటి అంటే మనకి అలైనా పర్లేదు అనుకుంటే గనక ప్లాన్ చేసుకోండి అలాగే ఆఫ్ వైట్ లో ప్యూర్ కుప్పడం పట్టు సారీ అన్నమాట అండి ఆల్ ఓవర్ సారీ వచ్చేసేసి చెక్స్ వస్తుంది మంచి రెడ్ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ తోటి సారీ అంతా కూడా చెక్స్ తోటి బోర్డర్ అనేది సింపుల్ గా గోల్డ్ బోర్డర్ తోటి హైలైట్ అవుతూ ఉందన్నమాట అండి బట్ మ్యారేజ్ సీజన్ కదండి సో వెడ్డింగ్స్ కి బాగా కావాల్సి వస్తుంది కదండి ఆఫ్ వైట్ లో సారీ సో అందువల్ల చూపించడం జరిగిందండి అలాగే ఏ కలర్ కా కలర్ మీకు అన్ని కూడా మంచి మంచి బోర్డర్స్ లో తీసుకొచ్చేసానండి అలవర్ సారీ వచ్చేసి ఫుల్ జాకాడ్ వచ్చిందండి బోర్డర్ అనేది మెంతి కలర్ తోటి వచ్చిందన్నమాట మెంతి కలర్ బోర్డర్ మెంతి కలర్ బ్లౌజ్ తోటి వచ్చిందండి అలవర్ సారీ అంతా కూడా మీకు జాకాడ్ తోటి సింపుల్ గా ఉంది కానీ చాలా నైస్ గా ఉందండి అండ్ ఇది వచ్చేసేసి మనకి మంచి వైలెట్ కలర్ అన్నమాట అండి మంచి వైలెట్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ అన్నమాట లక్షపుటి అంటాం కదండి లక్షపుటి సారీ అన్నమాట బట్ ఏంటి అంటే చాలా బాగా హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట ఆలవ సారీ చూసారు కదండి బోర్డర్ అంతా కూడా మనకి కంచి బోర్డర్ వచ్చి రెడ్ కలర్ బోర్డర్స్ తోటి చాలా నైస్ గా ఉందండి అండ్ ఈ కుప్పడం వచ్చేసి చాలా లైట్ గా వెయిట్ గా ఉందన్నమాట ఇక్కత్ బోర్డర్ తోటి వచ్చిందన్నమాట అండి బోర్డర్ అనేది ఇక్కత్ తోటి వచ్చింది పింక్ కలర్ అన్నమాట అండి సారీ వచ్చి పింక్ కలర్ అండ్ ఆల్ ఓవర్ సారీ వచ్చి పింక్ తోటి బోర్డర్ పోచంపల్లి ఇక్కత్తో వచ్చిందండి కడి బోర్డర్ వచ్చిందన్నమాట సారీకి అయితేను దీని కాస్ట్ కూడా 4800 అండి వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా 4800 అలాగే మనం కుప్పడాలు ఎప్పుడు ఇచ్చినా కూడా విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కదండి సో షిప్పింగ్ చార్జెస్ కూడా ఫ్రీ అన్నమాట అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అంటాం కదండి కొంచెం ఆ కలర్ అన్నమాట ఇది ఇది వచ్చేసేసి ఆల్ ఓవర్ సారీ వచ్చేసేసి చూసారు కదండి సారీ అంతా కూడా చెక్స్ వచ్చింది బోర్డర్ అనేది మనకి కంచి బోర్డర్ వచ్చింది అన్నమాట అండి సారీ అంతా కూడా మంచి కలర్ తోటి మంచి రెడ్ కలర్ తోటి వచ్చింది అన్నమాట అండి అండ్ ఇది వచ్చేసేసి మనకి రామా గ్రీన్ లోనే కొంచెం డార్క్ వచ్చిందన్నమాట అండి బ్లూ కలర్ కింద వచ్చింది అలవర్ శారీ వచ్చేసేసి పికాక్స్ వీవింగ్ తోటి వచ్చిందండి అండ్ బోర్డర్ కూడా కంచి బోర్డర్ వచ్చిందన్నమాట మంచి మెరూన్ రెడ్ కలర్ తోటి కాంబినేషన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కంచి బోర్డర్ తోటి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి బోర్డర్ వచ్చేసేసి కంచి బోర్డర్ వచ్చిందన్నమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్ వచ్చిందండి బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతూ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి అండ్ ఇందాక వచ్చేసి మనకి బూటీ అనేది చేంజ్ అయిందన్నమాట అండి దీనికి వచ్చేసి బూటీ అనేది చూసారు కదండి బూటీలోను కొంచెం డిఫరెన్స్ గా అలాగే బోర్డర్ కూడా కంచి బోర్డర్ తోటి దీని కాస్ట్ కూడా 4800 అండి
ఇదొచ్చేసి వైలెట్ కలర్ అండి. వైలెట్ కలర్ మీద ఆల్ ఓవర్ సారీ వచ్చేసి బిందాస్ వచ్చిందన్నమాట అండి. అండ్ రైన్ డ్రాప్స్ అంటాం కదండి ఆ కాంబినేషన్ అన్నమాట. ఆల్ ఓవర్ మంచి జాకార్డ్ వచ్చిందన్నమాట. మనం ఇలాంటివి ఏంటంటే స్టెప్స్ కాకుండా సింగిల్ పర్లో కనుక మనం వేర్ చేస్తే చాలా నైస్ గా ఉంటుందండి. అలాగే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి. బోర్డర్ అనేది సింపుల్ గా ఉంది, సారీ మాత్రం బాగా హైలైట్ గా ఉందన్నమాట అండి. మంచి టోన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ అయితే పట్టులు చాలా బాగుంటాయండి. ఇది కూడా ఆల్ ఓవర్ జాకార్డ్ తోటి శారీ అంతా కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. ఆ శారీ అనేది ఏంటి అంటే బోర్డర్ లోను కొంచెం డిఫరెన్స్ అన్నమాట అండి, బట్ ఆల్ ఓవర్ జాకార్డ్ వచ్చింది, బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ లో కూడా డార్క్ గ్రీన్ అన్నమాట. ఆ డార్క్ గ్రీన్ లోను బోర్డర్ అనేది కంచి బోర్డర్ వచ్చిందండి. ఆల్ ఓవర్ జాకార్డ్ వచ్చింది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసేసి బాగా కాంట్రాస్ట్ వచ్చింది అన్నమాట అండి, బట్ బోర్డర్ అనేది కంచి బోర్డర్ వచ్చిందండి. అలాగే ఈ శారీ వచ్చేసేసి మనకి శారీ లోను ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి జాకార్డ్ వచ్చింది అనమాట అండి. బోర్డర్ అనేది గ్రీన్ కలర్ బోర్డర్ తోటి బాగా హైలైట్ అవుతూ ఉంది. అలాగే గ్రీన్ కూడా కాదండి, బోర్డర్ మెంతి కలర్ అంటాం కదండి, మెంతి కలర్ బోర్డర్. శారీ అంతా కూడా ఫుల్ జాకార్డ్ వచ్చిందండి. అంటే ఇది వచ్చేసేసి మనకి మెంతి కలర్ లోనే డార్క్ అనమాట అండి. డార్క్ మెంతి కలర్ మీద గ్రే కలర్ కాంబినేషన్ అనమాట అండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో మెంతి కలర్ మీద వచ్చిందండి. అంటే నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకి మంచి డార్క్ సారీ అండి, డార్క్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ మీద ఫుల్ జాకార్డ్ వచ్చిందనమాట. సారీ అనేది బాగా హైలైట్ అవుతూ ఉందన్నమాట అండి. ఫుల్ జాకార్డ్ మీద బోర్డర్ అనేది సిల్వర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. ఆల్ ఓవర్ జాకార్డ్ వచ్చింది, బట్ కంపారిటివ్లీ ఈ సారీ కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుందండి. ఫుల్ జాకార్డ్ వచ్చింది కదండి, సో కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. అలాగే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి. ఇది ఆఫ్ వైట్ లోనండి, ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లోను ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి మంచి సిల్వర్ విత్ గోల్డ్ మిక్స్ తో వచ్చిందండి. అండ్ రెడ్ కలర్ పళ్ళు విత్ బ్లౌజ్ వచ్చిందండి. మంచి బ్లూ కలర్ అండి. కొంచెం డిఫరెంట్ గా కావాలి పట్టు సారీ అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి. మంచి బ్లూ కలర్, దానికి వచ్చేసి మెంతి కలర్ తోటి బోర్డర్ వచ్చిందండి. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఇలా మనకి కాంట్రాస్ట్ వచ్చింది. కామన్ గా ఏంటంటే ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా ఓన్లీ వీవింగ్ కుప్పడాల్లోనే వస్తాయండి. కామన్ శారీస్ లో అయితే 7 కలర్స్ కాంబినేషన్స్ ఏ ఉంటాయి, బట్ వీవింగ్ లో ఏంటి అంటే హ్యాండ్లూమ్ కదండి. సో ఏంటి అంటే మనం వీవ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అనమాట అండి. ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ కలర్ కి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చిందండి. మీనా బుటీస్ వచ్చినాయి అండి. ఆల్ ఓవర్ శారీ కూడా మనకి మీనా బుటీస్ తోటి శారీ అనేది బాగా హైలైట్ అవుతూ ఉందన్నమాట అండి. అండ్ ఆఫ్ వైట్ అండి. ఆఫ్ వైట్ లో శారీ వచ్చేసేసి బోర్డర్ అనేది సింపుల్ గా ఉందన్నమాట అండి. 2 లైన్స్ బోర్డర్ వచ్చింది. బుటీ అనేది కూడా డిఫరెంట్ గా సింపుల్ గా ఉందండి. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందండి? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఉషా వంశీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.